తెలంగాణలో మనం చేసినట్టు డెబ్బై ఐదేళ్లలో దేశంలో ఎక్కడ పని కాలే రోజు కూడా అయితలేదు అందుకే కొంతమంది మిత్రులు అడుగుతున్నారు టిఆర్ఎస్ పేరు మారింది అంటున్నారు బీఆర్ఎస్ అయింది అంటున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మా తమ్ముళ్లకు అన్నలకు అక్కలకు చెల్లెలకు మారింది పేరు మాత్రమే డిఎన్ఏ మారలేదు జెండా మారలేదు ఏజెండా మారలేదు రంగు మారలేదు నాయకుడు మారలేదు ఏది కూడా మారలే మన ఎన్నికల గుర్తు కూడా మారలే మారిందల్లా భారత రాష్ట్ర సమితి అనే పేరు మాత్రమే ఎందుకు మారింది పేరు ఏం అవసరం వచ్చింది ఏం అవసరం వచ్చింది అంటే రెండు వేల పది నుంచి పద్నాలుగు వరకు ఆనాడు జరగని అభివృద్ధిని జరిగినట్టు గుజరాత్ లో జరగని వికాసం ఏదో జరిగిపోయినట్టు గోల్మాల్ గోవిందం చేసి గోల్ మాల్ గుజరాత్ మోడల్ ను దేశం ముందు పెట్టి ఆనాడు దేశం మొత్తాన్ని మోసం చేసి ఇవాళ గద్దెకెక్కిన నరేంద్ర మోడీ ఆయన సంగతి చూడాలే ఆయన పార్టీ సంగతి చూడాలంటే తెలంగాణలో జరిగిన అభివృద్ధి నమూనా ఇక్కడి రైతు బంధు ఇక్కడి రైతు బీమా ఇక్కడి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చిన విధానం ఇక్కడి హరితహారం ఈ కార్యక్రమాలన్నీ దేశం మొత్తం అమలు చేసి తెలంగాణ నమూనా గోల్మాల్ గుజరాత్ కాదు గోల్డెన్ తెలంగాణ నమూనా భారతదేశానికి పరిచయం చేయడానికే భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది